ఫలాఫెల్ వ్రాప్. ఫెలాఫెల్ వ్రాప్ నిజంగానే చాలా ఇష్టంగా తింటుంటారు ఫెలాఫెల్ వ్రాప్స్ బయట, బట్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి ఖచ్చితంగా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్ అని. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో వ్రాప్ కూడా మనం ఇక్కడే చేసుకుంటాం. సో గోధుమ పిండి తీసుకోవచ్చు. గోధుమ పిండి అండ్ వ్రాప్లో ఏమేమి కావాలి అంటే చక్కగా కాబులి శనగలు తీసుకోవచ్చు అండ్ ఇది లెట్యూస్. లెట్యూస్ పర్ఫెక్ట్, మంచి కాంబినేషన్ యాక్చువల్గా, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కాబులి శనగలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. యా, కాబులి శనగలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఒకసారి వాళ్ళ మెడిసిన్స్లో స్టార్ట్ అయ్యాక వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళని కొంచెం బూస్టప్ చేయడానికి లేదంటే వాళ్ళ బాడీ స్ట్రెంథనింగ్ అవసరానికి ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్లో ఇవ్వాలి. బికాస్ వన్స్ యాంటీబయోటిక్ స్టార్ట్ చేశాక వాళ్ళకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి మనం ఫైబర్ ఇస్తే కనుక ఆ కాన్స్టిపేషన్ అలా రాకుండా ఉంటుంది, కాబట్టి దానికి కాబులి శనగలు. అండ్ మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉన్నది, ఇమ్యూనిటీ చక్కగా ఇంక్రీజ్ చేయాలి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండాలి, కాబట్టి మనం లెట్యూస్. అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు గార్లిక్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం సార్ట్ చేసుకుందాం ఇవన్నీ. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం. యా, ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి కొంచెం నూనె, సో మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. యా, మీల్ రీప్లేస్మెంట్గా. ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఇది ఆఫ్టర్నూన్ కానీ లంచ్ టైంలో కానీ ప్రిఫర్ చేయొచ్చు, బికాస్ ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఫిల్లింగ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఫస్ట్ వెల్లుల్లి. సో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ వెల్లుల్లి ఎవ్రీడే తీసుకుంటే బెటర్. యా, ఎవ్రీడే తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3-4 రెబ్బల్ అయినా యూజ్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము స్పూన్. ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా. ఓకే, జీరా పౌడర్ కూడా కొంచెం. సో ఇంకా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇట్లా లాంగ్ టర్మ్లో ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి వాళ్ళందరూ ఎటువంటి డ్రింక్స్ అంటే జ్యూసెస్ తీసుకుంటే బెటర్? యా, వాళ్ళు ఏదైనా జ్యూసెస్ తీసుకునేటప్పుడు అందులో కొంచెం అల్లం తీసుకోవడం లేదంటే లెమన్ జ్యూస్, డైజెషన్ ఇష్యూస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం వీట్ గ్రాస్ జ్యూస్ కానీ లెమన్ గ్రాస్ జ్యూస్ కానీ అలాంటిది ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. అండ్ మోస్ట్లీ మన స్పైసెస్లో వచ్చేసి పసుపు కూడా యూస్ చేస్తూ ఉన్నాను, అంటే డ్రింక్స్లో, హాట్ డ్రింక్స్లో కొంచెం, ఐ మీన్ మిల్క్ తీసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవడం లేదంటే హాట్ వాటర్ తీసుకుంటే కొంచెం పసుపు వేసుకోవడం అలా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టిన కాబులి శనగలు కూడా. సో ఇది వేగుతూ ఉంటుంది, ఈరోజు మనము వ్రాప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అవును, పిండి కలిపేసుకుందాం. ఇంకా మిక్సింగ్ బౌల్, గోధుమ పిండి. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. వాటర్ కూడా. సో ఇది కూడా అయిపోయినట్టుంది, మరి ఇది ఆఫ్ చేయనా? యా, అది ఆఫ్ చేసేద్దాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో యూజువల్గా గోధుమ పిండి ప్లస్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిండిలు కూడా వాడచ్చు అనుకుంటారు కదా. అవును, వాడచ్చు మల్టీగ్రెయిన్ లాగా. యా, మల్టీగ్రెయిన్ అయినా వాడచ్చు, రాగి ఫ్లోర్ అయినా, జ్వార్ ఫ్లోర్ అయినా, ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో సపరేట్గా ఇలాగ చపాతీ కర్రీ చేసుకోవడం బదులు ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటుంటారు. అవును. సో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. చలికాలంలో అండ్ అలాగే డిపెండ్ ఆన్ ఎన్విరాన్మెంట్స్ కూడా. ఎవరైతే ఎక్కువగా లైక్ వాటర్ అంటే ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కొద్దీ వాటర్ తాగుతున్నా లేదంటే ఏదైనా ఫుడ్ తిన్నా కానీ కొంతమందికి పడదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ అండ్ దాంతోపాటు డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకు కూడా మేబీ ఇంట్రాక్షన్ వల్ల కూడా అవుతుంది. సో ఇప్పుడు ఆ స్టఫ్లో మనం కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. సో నిమ్మరసం పిండేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంక మనం చపాతీ చేసేసుకుందాం. ఓకే. స్పెషల్ ఒక వ్రాప్ అయితే సరిపోతుంది అనుకుంటా. యా, ఒక వ్రాప్ అయితే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే స్టఫ్ చాలా హెవీగా ఉంది యాక్చువల్గా కాబులి శనగలు కాబట్టి. సో మనం రోటీ ప్రిపేర్ చేసుకుని అందులో స్టఫింగ్ చేస్తాం అంతే కదా. ఫస్ట్ రోటీ మనం రోస్ట్ చేసేసుకుందాము, ఆ తర్వాత అందులో స్టఫింగ్ పెట్టేసుకుందాం. సో ఒక మినిమం సైజ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు చపాతి కాల్ చేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా వ్రాప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము అండ్ స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. మరి ఇంకా రెండు కంబైన్ చేద్దాము. యా, కంబైన్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ టమాటో సాస్ పెట్టేద్దాం దీనికి. అలాగే లెట్యూస్ లీవ్స్ కూడా. ఇప్పుడు దీని మీద మనం స్టఫ్ కూడా పెట్టేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో కంప్లీట్గా ఒక వ్రాప్ లాగా మనం తీసుకొచ్చాము. అవును. దీన్ని ఒక హాఫ్గా కట్ చేసుకుందాం. సో వ్రాప్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే మనం డవ్ అనేది కొంచెం మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అవును. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ ఫలాఫెల్ ర్యాప్ రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ ఫలాఫెల్ ర్యాప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూడండి. ఫలాఫెల్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ 1 కప్పు. ఫలాఫెల్ వ్రాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి వేగాక అందులో ఉడికించిన కాబులీ శనగలు వేసి వేయించుకొని నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని చపాతీ పీటపై వేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాపై నూనె వేసి
వేడి చేసుకొని సిద్ధం చేసుకున్న చపాతీని వేసి నూనెతో రెండు పక్కలా కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక పీటపై తీసుకొని పైనుంచి టొమాటో సాసు, లెట్యూస్ పెట్టి సిద్ధం చేసుకున్న కాబూలీ మిశ్రమము, కొత్తిమీర వేసి రోల్ చేసి కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫలాఫెల్ వ్రాప్ రెడీ.